మన దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది దేశం అభివృద్ధి చెందాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి అనే మాటలు మాటలుగానే మిగిలిపోయాయి నిజానికి ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారీ మనం ఆలోచించేది ఇదే దానికి మన దేశంలో ఉండే పార్టీలే కారణం ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ యువతకి పార్టీలు అవకాశమివ్వట్లేదు ఇలోగా వారు పార్టీలో జరిగే కుల రాజకీయాల వల్ల కలుషితమవుతున్నారు వారికి యూత్ లీడర్స్ అంటూ పనికిరాని పదవులిచ్చి వారి సహాయంతో పాడెక్కాల్సిన ముసలోళ్లు గద్దెనెక్కి మనల్ని ఏలుతున్నారు మరి యువతకి పాలించే హక్కులేదా ఆలోచించే శక్తిలేదా లేక వయసులో చిన్నవాళ్లు దేశం గురించి ఏం ఆలోచిస్తారని జనాలు అనుకుంటున్నారా ఇలా జనాలు అనుకుంటున్నారనే యువత ఆగిపోతుందా ఏం జరుగుతుందో తెలియట్లేదు రాజకీయాల్లో మాత్రం యువతకి భవిష్యత్తు ఉండదు అనే గట్టి నిర్ణయాన్ని ఇప్పుడున్న నాయకులు అందరిలో కలిగేలా చేస్తున్నారు రాజకీయాల్లోకి రావటానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేకపోవటంతో ఉన్నత విద్యలు చదివిన వాళ్లు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు సమాజంలో ఉన్నతంగా బ్రతికేవారు మనల్ని ఏలుతున్నారు అని అనటంలో ఎటువంటి సందేహమూ లేదు సో ఇలాంటి వాటికి చెక్ పెట్టటానికి నోటా అనే ఆప్షన్ ని తీసుకువచ్చింది మన ప్రభుత్వం అయితే ఈ నోటా అంటే ఏంటో తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు దాంతో తమ నియోజకవర్గం నుంచి పోటీ చేసే నాయకుడు వారికి నచ్చకపోయినా నోటుకు అమ్ముడు పోయి ఓటు వేస్తున్నారు కానీ నోటా మాత్రం ఎవరు యూజ్ చేయట్లేదు ఇక వాటన్నింటినీ ఎదిరించి ఇండిపెండెంట్ గా నిలబడిన వారి గతైతే అధోగతే మనం ఎంచుకున్న నాయకుడు అవినీతిపరుడు సరిగా పనిచేయట్లేదు ప్రజలకి అన్యాయం చేస్తున్నాడని ప్రశ్నించే యువత వారికి పోటీగా నిల్చొని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా అని తమని తాము ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం ఈజీగా దొరికేస్తోంది మరిప్పటికైనా యువత మేలుకో నువ్వు కలలు కనే ఆ బంగారు సమాజాన్ని నెలకొల్పు అవినీతి అని ప్రశ్నించే నోటితోనే నాలాంటి వారిని ఎందుకు సపోర్ట్ చెయ్యరు అని ప్రశ్నించు వారికి పోటీగా ఎన్నికల బరిలో దిగి నీ సత్తా ఏంటో చూపించు మరి నేను నాయకుడయ్యుంటే మొత్తం మార్చేసేవాడిని అని గట్టిగా నమ్ముతున్న వారి కోసమే ఈ వీడియో మరి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలంటే ముందుగా ఏం చేయాలో తెలుసా మీరు నామినేషన్ దాఖలు చేయటానికి ఇచ్చే ఎన్నికల కమిషన్ రూపొందించిన ఫామ్ టూ బిని ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరిది ఈసీఐ డాట్ జీవీ డాట్ ఐఎన్ అనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఫామ్ ఆరు భాగాలుగా ఉంటుంది పార్ట్ వన్లో మిమ్మల్ని ప్రపోజ్ చేసేవారు అంటే మీరేదైనా పొలిటికల్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారా లేదంటే ఇండిపెండెంట్ గా చేస్తున్నారా అనే వివరాలని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక పార్ట్ టూలో మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారో దానికి సంబంధించిన వివరాలను ఫిల్ చేయాలి ఇక పార్ట్ త్రీలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే మీరు ఏ దేశానికి సంబంధించిన వారు మీకు పక్క దేశాల్లో ఏదైనా సిటిజన్షిప్ ఉందా మీ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలని ఫిల్ చేయాలి ఇక పార్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ లలో మీ నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ మీరు నామినేట్ చేసిన డేట్ టైమ్ తో పాటు నామినేషన్ పేపర్ సీరియల్ నెంబర్లను రాసి సైన్ చేసి కన్ఫర్మ్ చేస్తాడు ఇక దానికంటే ముందు ఎన్నికల కమిషన్ నియమాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి పోటీ చేయటానికి ముందే శాసనసభ ఓటర్ల తుది జాబితాలో పేరును తనిఖీ చేసుకోవాలి పేర్లు చిరునామా తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి తాము ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులో కాదో నిర్ధారించుకోవాలి పోటీ చేసే అభ్యర్థి భారతదేశానికి చెందిన పౌరుడై ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన వారై ఉండాలి నేర చరిత్ర కలిగి ఉండరాదు ప్రభుత్వ ఉద్యోగులైతే ఉద్యోగానికి తప్పనిసరిగా రాజీనామా చేసిన తరువాతే పోటీ చేయాలి నామినేషన్ పత్రంతో పాటు ఆస్తిపాస్తులపై అఫిడవిట్ కూడా సమర్పించాలి పోటీ చేసే అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని బలపరిచే వ్యక్తి అభ్యర్థి పోటీ చేయబోయే నియోజకవర్గంలోని ఓటరై ఉండి తీరాలి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలకు రసీదు పొందాలి నామినేషన్ ఓకే అయ్యాక చెల్లుబడి అయిన నామినేషన్ జాబితాల్లో మీ పేరు ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ధృవీకరించుకోవాలి అలాగే పేరు వివరాలు తప్పులు లేకుండా సక్రమంగా నమోదయ్యాయో లేవో తనిఖీ చేసుకోవాలి ప్రతి పోలింగ్ సెంటర్లో ఏజెంట్లను సకాలంలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే ప్రత్యామ్నాయంగా మరో ఇద్దరు ఏజెంట్లను కూడా నియమించుకోవాలి అలాగే లెక్కింపు ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఎలక్షన్స్ రిజల్ట్ ప్రకటించే తేదీ వరకు మీ ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం నియమించిన ప్రతినిధులకు తప్పనిసరిగా అందచేయాలి వ్యయానికి సంబంధించిన వివరాలు వాటి బిల్లులు రశీదులు రిజిస్టర్లో రాసుకోవటం భద్రపరుచుకోవటం చేయాలి నామినేషన్ పత్రాన్ని నిర్ణయించిన నిర్దిష్ట వేలకు సమర్పించాలి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జనరల్ అభ్యర్థి పదివేలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే వేలు డిపాజిట్ చేయాలి ఎవరైనా వ్యక్తి స్వేచ్ఛగా ఓటు వేసే విషయంలో అడ్డుకోవటం లాంటివి చేయరాదు మతం జాతి కులం వర్గం భాషల ప్రాతిపాదికగా ఓట్లు అడగరాదు అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా మతపరమైన చిహ్నాలు జాతీయ గాని ఉపయోగించరాదు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ కేంద్రాల నుంచి కోరిన ప్రాంతాలకు తరలించటానికి వాహనాలను సమకూర్చరాదు ఎన్నికల కమిషన్ గరిష్టంగా నిర్ణయించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేయరాదు ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు పొందే ప్రయత్నం చెయ్యకూడదు పోలింగ్ కేంద్రం వద్ద దౌర్జన్యాలు తప్పుడు ప్రవర్తనలకు పాల్పడరాదు ఎన్నికల సభలు సమావేశాల సందర్భంగా అల్లర్లు గొడవలను సృష్టించరాదు పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల లోపల ప్రచారం చేయకూడదు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి నలభై ఐదు రోజులలోగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలను సమర్పించాలి పైవన్నీ ఇప్పుడున్న మన రాజకీయ నాయకులు సరిగా పాటించకపోయినా గెలిచేస్తున్నారు మరి డిగ్రీల మీద డిగ్రీలు చేసి ప్రశ్నించే మనం వారికి పోటీగా నిలిచి మన ప్రశ్నలకి సమాధానంగా మారలేమా ఖచ్చితంగా మారగలం నవ భారతాన్ని సృష్టించగలం మరి మీలో ఎవరికైనా ఇలాంటి ఆలోచన ఉన్నట్లయితే వెంటనే ఈ రూల్స్ ని ఫాలో అయ్యి పోటీ చేసేయండి ఒక్క ఓటు మన జీవితాలని ఖచ్చితంగా మార్చగలదు అలాంటి వారందరూ ఒక్కటైతే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవటం ఖాయం మరి యువత రాజకీయ ప్రవేశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి